Hello friends, in this video lesson, we are going to learn how to speak English with our children at home. Manam velaku velu double posi, mana pillalni English medium school lo chadivistu untam kadandi, kani vaallu English matladaledu ani baadhapadutu untam. Kaaranam entante, manam aa atmosphere illallo intlo vaallaki kalagajeyakapovadame. Kabatti ee video lo vaallato English ela matladalo telusukundam. అయితే మనం దీనికోసం ప్రత్యేకంగా గ్రామర్ పైన అన్ని రూల్స్ తెలుసుకోవాల్సిన లేదు, అలాగే స్పోకెన్ ఇంగ్లీష్ పైన పెద్ద గ్రిప్ ఏం అవసరం లేదండి. సింపుల్గా నేను చెప్పేటువంటి సెంటెన్స్ని ఈ వీడియోలో మీకు చాలా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. వెల్కమ్ టు శ్రీ స్పోకెన్ ఇంగ్లీష్. దిస్ వీడియో నంబర్ ఈస్ 60. ఫ్రెండ్స్, మన క్లాస్ రూమ్ ఇంగ్లీష్ వీడియో లెసన్ తర్వాత చాలామంది ఫ్రెండ్స్ మన హోమ్లో పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఒక వీడియో చేయండి సార్, చాలా యూస్ఫుల్ అవుతుందని అడగడం జరిగింది. సో వారందరి కోసం ఈ వీడియో హోమ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ మీడియం చదివేటువంటి మన పిల్లలతో ఇంగ్లీష్లో ఎలా మాట్లాడదాం ఫ్రెండ్స్, ఇది చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఇన్ దిస్ వీడియో లెసన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ Yes, home English with children. The topics, subtopics are how to greet the children at our home, asking routine questions, and giving suggestions, how to give suggestions to our children, and giving orders, commands, ante valiki aajnalu ela ivvali, alage appreciation and encouragement, vallu ela prashanchinchochu anevi ee video lesson lo chuddam friends. First of all, you would like to start this video with greetings. Yeah, how to start the greetings? Hi, hello. Hi, my dear son. Hello, my dear daughter. Good morning. How is your day? Have a great day. Have a good time. Enjoy the day. Have a beautiful day. And have a wonderful day. ఇలా కూడా వాళ్ళని మనం ప్రతిరోజు ఒక మోటివేషనల్ గ్రీటింగ్స్తో ఒక డేని స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీ వాంట్ ద గివింగ్ సజెషన్స్. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో పిల్లలకి తిడితే కాకుండా సలహా రూపంలో ఒక సజెషన్ రూపంలో దారిని పెట్టే విధంగా మన పిల్లల్ని సజెషన్స్ ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఎలా మనం సజెస్టివ్గా వాళ్ళని ప్రాపర్ వేలో పెట్టచ్చో చూద్దాం. గెటప్ అర్లీ, తొందరగా నిద్రలే. Try to get up a little early, kodiga tondraga lei. Early to bed and early to rise, toraga nidra poi toraga nidra lei. It is getting late, wake up dear. Ippatike late ayindi, tondraga lei dear ani ardham. Alage go and take bath, toraga elli snanam cheyi. Take a head bath, thala snanam cheyi. Take breakfast, alpaharam teesko. Complete your breakfast now. ఇప్పుడు నువ్వు అల్పాహారం పూర్తి చేయి, అంటే తినేసేయి అని మనం కొన్ని సలహాలు కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. అలాగే మరికొన్ని సజెషన్స్, డూ మెడిటేషన్ రెగ్యులర్లీ, ప్రతిరోజు ధ్యానం చేయి. ట్రై టు డూ యోగా ఎవ్రీడే, ప్రతిరోజు కూడా నువ్వు యోగా చేయాలి. డూ ఎక్సర్సైజ్ డైలీ, నిత్యం నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి. జాగింగ్ ఈజ్ ఎ గుడ్ ఫర్ హెల్త్, జాగింగ్ అనేది మంచిది ఆరోగ్యానికి. మార్నింగ్ వాక్ మేక్ అస్ హెల్దీ, ఉదయం నడక మనల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది. స్విమ్మింగ్ ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్సర్సైజ్, ఈత కొట్టడం అనేది చాలా అద్భుతమైనటువంటి వ్యాయామం శరీరానికి. ప్లే గేమ్స్ స్పోర్ట్స్, ఆటలు అప్పుడప్పుడు ఆటలు కూడా ఆడుతుండు, ఇలా కూడా మనం సజెషన్స్ చేయొచ్చు ఫ్రెండ్స్. కూమ్ యువర్ హెయిర్, తల దువ్వుకో. డ్రెస్ అప్ నీట్లీ, డ్రెస్ వేసుకో. వేర్ యువర్ షూస్, షూస్ వేసుకో. క్లీన్ యువర్ షూస్, అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటుండు. వాష్ యువర్ సాక్స్, సాక్స్ని క్లీన్ వాష్ చేసుకో. బీ పంక్చువల్, కరెక్ట్గా టైం పాటించు. డోంట్ బీ లేట్ గో టు స్కూల్, డోంట్ బీ లేట్ టు ద స్కూల్, స్కూల్కి లేట్గా వెళ్ళొద్దు. అటెండ్ స్కూల్ ప్రేయర్ డైలీ, స్కూల్ ప్రేయర్కి రెగ్యులర్గా అటెండ్ అవ్వు. అలాగే బీ పొలైట్ విత్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరితో మర్యాదగా వ్యవహరించు. రెస్పెక్ట్ ఎల్డర్స్, పెద్దవారితో మర్యాదగా వ్యవహరించు.
డూ హోంవర్క్ వితౌట్ వాచింగ్ టీవీ. టీవీ చూడకుండా హోంవర్క్ చేయి ఫస్ట్. కాన్సన్ట్రేట్ ఇట్, దాన్ని ధ్యాస పెట్టు, దాని మీద ఫోకస్ ఆన్ యువర్ స్టడీ, నీ చదువు మీద శ్రద్ధ పెట్టు. అండర్స్టాండ్ ఇట్ ఇన్ యువర్ ఓన్, నీ సొంతగా దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి. కీప్ యువర్ బుక్స్ నీట్లీ, నీ పుస్తకాలు నువ్వు చాలా నీట్గా పెట్టుకో. ఇలాంటి సజెషన్స్ కూడా మనం పిల్లలకి కొద్దిగా మంచి సజెషన్స్ ఇస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంకా కూడా కీప్ యువర్ బ్యాగ్ ఇన్ సేఫ్ ప్లేస్, మంచి భద్రతా స్థలంలో నీ బ్యాగ్ను ఉంచుకో. క్లీన్ యువర్ బైసైకిల్ అట్లీస్ట్ వన్స్, కనీసం ఒక్కసారైనా నీ సైకిల్ తుడుచుకో. డోంట్ ఫర్గెట్ ఇట్, మర్చిపోవద్దు. రిమెంబర్ టుమారో, టుమారో ఈజ్ యువర్ ఫైనల్ ఎగ్జామ్, గుర్తుపెట్టుకో రేపు నీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంది. ట్రై టు పుట్ యువర్ బెస్ట్ ఎఫర్ట్, నీ యొక్క మంచి ప్రయత్నం చేయి అని కూడా మనం చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ ఇన్ మ్యాథ్స్, స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ, ఇంగ్లీష్ బాగా ధారాళంగా మాట్లాడు. అబ్జర్వ్ యువర్ ఫ్రెండ్స్ ఇన్ స్కూల్, నీ ఫ్రెండ్స్ని అబ్జర్వ్ చేయి. థింక్ పాజిటివ్లీ, ఆశావాదంగా ఆలోచించు. స్పెండ్ యువర్ ఫ్రీ టైమ్ ఫర్ రీడింగ్ బుక్స్, నీ ఖాళీ సమయాన్ని పుస్తకాల కోసం వెచ్చించు, పుస్తకం చదవడం కోసం. ట్రై టు గెట్ ఫస్ట్ ర్యాంక్, మొదటి ర్యాంక్ ప్రయత్నం చేయి, మొదటి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. యూ షుడ్ గెట్ ఫస్ట్ క్లాస్, నువ్వు తప్పకుండా ఫస్ట్ క్లాస్ రావాలి. యూ కెన్ డూ ఎనీథింగ్, నువ్వు ఏదైనా సాధించగలవు. ఇలాంటి సజెషన్స్ వాళ్ళలో మంచి ప్రేరణ తీసుకొస్తాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద థర్డ్ వన్, ఆస్కింగ్ రొటీన్స్, దట్ మీన్స్ క్వశ్చన్స్. ఎలా మనం అప్పుడప్పుడు క్వశ్చన్స్ అడుగుతుంటాం పిల్లల్ని, వాట్స్ గోయింగ్ ఆన్, ఏం జరుగుతోంది, వాట్ ఈస్ ద మ్యాటర్, విషయం ఏమిటి, హౌ ఆర్ యూ టుడే, ఎలా ఉన్నావు ఈరోజు, హౌ ఈజ్ యువర్ స్కూల్ టుడే, నీ స్కూల్ ఎలా ఉంది, డిడ్ యూ ఎంజాయ్ ద స్కూల్ ఎస్టుడే, నిన్న స్కూల్ బాగా ఎంజాయ్ చేసావా, హౌ డూ యూ ఫీల్ నావ్, ఎలా ఫీల్ అవుతున్నావు ఇప్పుడు, డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్, నువ్వు హోంవర్క్ ఫినిష్ చేసావా, దీన్ని ఇంకో రకంగా హ్యావ్ యూ ఫినిష్డ్ యువర్ హోంవర్క్, ఎస్ నువ్వు నీ హోంవర్క్ని ఫినిష్ చేసావా, ఇలా కూడా మనం అడగచ్చు ఫ్రెండ్స్. డూ యూ హ్యావ్ ఎనీ పెండింగ్ వర్క్, నీకు ఏదైనా పెండింగ్ వర్క్ ఉందా, డోంట్ యూ టేక్ లంచ్ టుడే, నువ్వు లంచ్ తీసుకెళ్ళవా ఈరోజు, వై డోంట్ యూ ఫినిష్ యువర్ వర్క్ ఫాస్ట్, నీవు మొదటగా నువ్వు పని ఎందుకు పూర్తి చేయకూడదు, డూ యూ టేక్ ఇట్, డూ యూ లైక్ ఇట్ రియల్లీ, నీకు ఇది ఇష్టమా నిజంగా, హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ ఇన్ ద మిడ్ ఎగ్జామ్, మిడ్ ఎగ్జామ్లో నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాట్ అబౌట్ యువర్ సమ్మేటివ్ మార్క్స్, నీ సమ్మేటివ్ మార్క్స్ సంగతి ఏంటి, హౌ మచ్ పర్సెంట్ డిడ్ యూ గెట్ ఫార్మేటివ్ టెస్ట్, ఫార్మేటివ్ టెస్ట్లో నీకు ఎంత పర్సంటేజ్ మార్క్స్ వచ్చాయి, హౌ డు యూ ప్రిపేర్ ఫర్ టుమారోస్ ఎగ్జామ్, రేపటి ఎగ్జామ్ గురించి ఎలా ప్రిపేర్ అయ్యావు, హ్యావ్ యూ డన్ యువర్ ప్రాజెక్ట్ వర్క్, నీ ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేసావా, ఇలా కూడా మనం క్వశ్చన్స్ని పిల్లల్ని ఇంట్లో మనం అడుగుతూ ఉండొచ్చు ఫ్రెండ్స్. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం అడుగుతూ ఉంటే వాళ్ళు చాలా అటెంటివ్గా కాన్సన్ట్రేట్గా స్టడీ చేయడం జరుగుతుంది. అలాగే స్కూల్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు, వెళ్ళిన తర్వాత చదువు పైన కూడా పూర్తి కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. విచ్ సబ్జెక్ట్ డూ యూ లైక్ మోస్ట్, నీకు ఏ సబ్జెక్ట్ అంటే బాగా ఇష్టం. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్, నీకు బాగా ఇష్టమైనటువంటి టీచర్ ఎవరు. విచ్ క్లాస్ డూ యూ లైక్ టుడే, ఈరోజు నీకు బాగా ఇష్టమైనటువంటి క్లాస్ ఏది. డిడ్ యూ ఫీల్ హ్యాపీ ఇన్ ద స్కూల్, స్కూల్లో హ్యాపీగా ఉన్నావా. ఆర్ యూ కంఫర్టబుల్ నౌ, నువ్వు సౌకర్యవంతంగా ఉన్నావా ఇప్పుడు. మే ఐ నో వాట్ డూ యూ లైక్, నీకు ఏది ఇష్టమో నేను తెలుసుకోవచ్చా. డూ యూ వాంట్ ఎనీ హెల్ప్, నీకు ఇంకేమైనా హెల్ప్ కావాలా. వాట్ డూ యూ వాంట్ యాక్చువల్లీ, అసలు నీకేం కావాలి. వాట్ డూ యూ లైక్ మై డియర్, అసలు నీకేంటి ఇష్టం నానా. మే ఐ నో యువర్ ఇంట్రెస్ట్, నీ యొక్క ఆసక్తి ఏంటో నేను తెలుసుకోవచ్చా. సో ఇలా కూడా మనం చాలా ప్రాపర్ వేలో వాళ్ళని అడగచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద ఫోర్త్ వన్, గివింగ్ ఆర్డర్స్ కమాండ్స్. ఒక్కొక్కసారి పిల్లలు తప్పు చేసినప్పుడు కొన్నిసార్లు మనం కమాండివ్గా అంటే కమాండింగ్ ఆర్డర్స్ ఇస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బీ కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు. మైండ్ ఇట్, జాగ్రత్తగా ఉండు. నెవర్ మైండ్ ఇట్, అసలు దీన్ని పట్టించుకోవద్దు. డోంట్ రిపీట్ ఇట్, దీన్ని అసలు రిపీట్ చేయొద్దు. ట్రై టు అవాయిడ్ ఇట్, దానికి దూరం చేయి, దాన్ని దూరం చేయి. ఇట్స్ కంప్లీట్లీ యువర్ మిస్టేక్, ఇది పూర్తిగా నీ తప్పే. అవాయిడ్ యువర్ బ్యాడ్ ఫ్రెండ్స్, నీ యొక్క చెడు స్నేహితులు తొలగించుకో. డోంట్ టాక్ బ్యాడ్ వర్డ్స్, అసలు బ్యాడ్ వర్డ్స్ మాట్లాడద్దు. స్పీక్ పొలైట్లీ అంటే మర్యాదగా మాట్లాడు. ఐ విల్ గివ్ కంప్లైంట్ టు యువర్ క్లాస్ టీచర్, నీ మీద మీ క్లాస్ టీచర్ కంప్లైంట్ చేస్తాను నువ్వు ఇలాగే చేస్తే అని, ఇలా కూడా మన పిల్లవాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయొచ్చు ఫ్రెండ్స్.
నెక్స్ట్ వి మూవ్ ఆన్ టు ద ఫిఫ్త్ వన్, అప్రిసియేషన్ అండ్ ఎంకరేజ్మెంట్. మనం అప్పుడప్పుడు తిడుతుంటాం, అలాగే అప్పుడప్పుడు వాళ్ళని ఖచ్చితంగా మనం ప్రశంసిస్తుంటాం, అప్రిషియేట్ చేస్తుంటాం. ఎలా చేస్తుంటాం? వాళ్ళు మంచి పని చేస్తే ఒకవేళ దట్స్ గుడ్, చాలా మంచిది, వెరీ గుడ్, చాలా చాలా మంచిది, ఎక్సలెంట్ పీస్ ఆఫ్ వర్క్, ఇది చాలా మంచి వర్క్ చేసావు అబ్బాయి, సూపర్బ్, చాలా బాగుంది, ఫెంటాస్టిక్, వెరీ నైస్, గుడ్ జాబ్, ఎ గ్రేట్ పీస్ ఆఫ్ వర్క్, వండర్ఫుల్, కంగ్రాచులేషన్స్. ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇలాంటి పదాలు చెప్పడం ద్వారా పిల్లలు మోటివేట్ అవుతారండి, ఇంకా మంచి పనులు చేస్తారు. ఇంకా కూడా ఎలా పొగడొచ్చు అంటే, యు హ్యావ్ డన్ ఏ ఫ్యాబులస్ జాబ్, నువ్వు అద్భుతమైనటువంటి జాబ్ చేసావు అబ్బాయి, మంచి పని చేసావు, ఐ నో యువర్ టాలెంట్, నీ టాలెంట్ నాకు తెలుసు, ఐ లైక్ ఇట్, నాకు ఇది బాగా ఇష్టం, ఓ దట్స్ గ్రేట్, యు ఆర్ మార్వెలస్, నువ్వు నిజంగా అద్భుతం, కీప్ ఇట్ అప్, ఇలాగే చెయ్యి, యు ఆర్ మై సన్, దట్స్ మై డాటర్, నువ్వు నిజంగా నా కుమారుడివే, నా కూతురు అంటే అలా ఉండాలి, వెరీ గుడ్, యు ఆర్ రియల్లీ అమేజింగ్, నీవు నిజంగా అద్భుతం, కీప్ రాక్, ఇలాగే అద్భుతాలు చెయ్యి అని వాళ్ళని మెచ్చుకోలు, ఎంకరేజ్మెంట్స్తో అప్రిసియేషన్స్తో మనం చేస్తే వాళ్ళు అద్భుతమైనటువంటి మోటివేషన్ చెంది మంచి పనులు, మంచి మంచి మార్క్స్ పొందేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఆల్ ది స్మాల్ వర్డ్స్ ఇన్ యువర్ హోమ్ అండ్ ట్రై టు క్రియేట్ ఎ బెటర్ అట్మాస్ఫియర్ ఎట్ యువర్ హోమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ సపోర్ట్. ప్లీజ్ లైక్ దిస్ వీడియో. నా ఈ చిన్న ప్రయత్నం నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.